అటు బెజవాడ ఇంద్రకీలాద్రి ఆలయం శ్రావణ శోభను సంతరించుకుంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో దుర్గగుడి భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో శ్రావణ మాస విశిష్టతపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభమైంది. శ్రావణ మాసం రోజు మొదటి శుక్రవారం ఈ రోజు కావడంతో దుర్గమ్మ దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ రోజు దుర్గమ్మ దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమము దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున మహిళలు దంపతులుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అసలు ఈ శ్రావణ శుక్రవారం రోజు దుర్గమ్మ దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనతో మాట్లాడడానికి దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు షాండిల్య గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ దుర్గమ్మ దేవస్థానంలో ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జయ దుర్గా భవాని. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మొదటి శుక్రవారం, నాలుగు శుక్రవారాలు కూడా ఈ దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నాము. నాలుగవ తారీఖు ఒకరోజు మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది, కానీ ఈ దేవాలయంలో నాలుగు శుక్రవారాలు కూడా వరలక్ష్మి వ్రతాలు చేసి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఆరో ఫ్లోర్లో అమ్మవారిని ప్రత్యేకంగా లక్ష్మీదేవిగా అలంకరించి అందరికీ కూడా ముత్తైదువులందరికీ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇది 1500 రూపాయల టికెట్గా ఈ వరలక్ష్మి వ్రతం, అలాగే పేదవాళ్ళకి చేసుకోలేని వాళ్ళకి తెల్ల కార్డు ఉన్నవారికి ఉచితంగా కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు ఈవో సూర్యకుమారి గారు ప్రారంభించారు. కాబట్టి అందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలి. అలాగే దుర్గా భవాని విశేషంలో ఇక్కడ దుర్గా అమ్మవారికి ప్రత్యేకంగా చేసే కార్యక్రమంలో శ్రావణ మాసం ప్రతినిత్యము కూడా అమ్మవారికి శతచండీ యాగం కార్యక్రమాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి ఈ సంవత్సరం గ్రహణం 7వ తారీఖు రాత్రి గ్రహణం ఉండడం చేత శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం 8 గంటలకి అమ్మవారి దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమం గురించి శ్రావణ మాసంలో వారికి విశేషమైన ఆశీర్వచన కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. శ్రావణ మాసంలో దుర్గమ్మ దేవస్థానంలో విశిష్టమైన పూజా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే సామూహిక వరలక్ష్మి వ్రతాలు 4 వారాల పాటు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, టీవీ5, విజయవాడ.